టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ మ్యాచెస్ ఆడుతుంటుంది. సో ప్రతిసారి ఒక చారిటీ అండ్ ఒక మంచి కాజ్ కోసమే ఈ మ్యాచెస్ ఆడుతుంటాం. సో ఈసారి యుఎస్లో మన ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ వరప్రసాద్ గారు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి యుఎస్ఏలో హ్యూస్టన్లో ఈ మ్యాచ్ ఆడబోతున్నాం. సో మేము ఎప్పుడు ఆడేలాగా ప్రతిసారి ఒక కాస్ తీసుకుంటాం. మొన్న సౌత్ ఆఫ్రికా ఆడినప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఆడాం, దాని ముందు బ్లైండ్ క్రికెట్ వాళ్ళ కోసం, తర్వాత చాలా చాలా కాజెస్ కోసం ఇలాగ ఆడాం. సో ఈసారి అందరం అనుకుని ఏ కాజ్ కోసం ఆడదాం అనుకుంటే, వి ఆల్ థాట్ ఐ థింక్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఐ థింక్ వుడ్ బి రియలీ రైట్ అనుకుని అందరం అనుకుని ఈసారి చైల్డ్ ఎడ్యుకేషన్ కాజ్ కింద తీసుకుని ఈ మ్యాచ్ ఆడబోతున్నాం. అండ్ అది ఇండిపెండెన్స్ డే సందర్భంగా August 15th యుఎస్లో అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. 16th మీట్ అండ్ గ్రీట్ అండ్ 17th సాటర్డే విల్ బీ ద మ్యాచ్. ఇది అక్కడ లీగ్ విన్నర్స్ అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో, ఐ థింక్ దేర్ ట్రయింగ్ టు ఫైండ్ ద రైట్ టీమ్ టు ప్లే అగేన్స్ట్ అస్. సో మనం సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఆడాము, గెలిచి వచ్చాం. సో ఈసారి యుఎస్లో కూడా ఆడబోతున్నాం. సుధీర్ సౌత్ ఆఫ్రికా మిస్ అయ్యాడు, సో వీ హ్యావ్ అ స్ట్రాంగర్ టీమ్ దిస్ టైమ్. అండ్ అలాగే మా టీసీఏకి ఇంకో కొత్త ఎడిషన్ పృథ్వీ గారు. సో ఎప్పుడు ఇంతకుముందు మాతో ఆడలేదు, ఆయన యూనివర్సిటీ మ్యాచ్ అవి ఆడారంట. సో గుడ్ టు హ్యావ్ హిమ్ ఆన్ బోర్డ్ అండ్ చాలా సంతోషంగా ఉందండి. అండ్ యాక్చువల్లీ నరేషన్ నిఖిల్ యుఎస్లో ఉన్నారు, అందుకే రాలేకపోయారు. తమన్ వాజ్ సపోజ్ టు బీ హియర్, ఏదో వెదర్ వల్ల ఫ్లైట్ డిలే, చెన్నైలో ఉన్నాడు. అండ్ ఇంకోటి సచిన్ జోషి కూడా, అండ్ మేమందరం కలిసి సీసీఎల్ ఆడతాం ఇప్పుడు. సో టీసీఏలో కూడా సచిన్ ఇప్పుడు ఆడలేదు, దిస్ ద ఫస్ట్ టైమ్ ఈజ్ గోన్ బి అ పార్ట్ ఆఫ్ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. సో August 17th హ్యూస్టన్లో ఆడబోతున్నాం. అలాగే ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్తో వీ హ్యావ్ అగ్రిమెంట్ ఫర్ ద నెక్స్ట్ 5 years అండి. సో ఈ 5 years ఎవ్రీ ఇయర్ ఒక 6 months గ్యాప్లో, లేకపోతే 6-7 months డిఫరెన్స్లో 2 matches ఆడబోతున్నాం. సో ప్రతిసారి ఆడినప్పుడు ఒక్కొక్క కాజ్ కోసం ఆడతాం. అండ్ ఎవ్రీ టైమ్ వీ ప్లే, ఇప్పుడు హ్యూస్టన్లో ఆడాం, నెక్స్ట్ టైం జెర్సీలో ఆడతాం, దాని తర్వాత ఫ్లోరిడా, అలాగే వీ గోనా ప్లే ఆల్ ఓవర్ ది యుఎస్. సో ఐ హోప్ దిస్ అసోసియేషన్ కంటిన్యూస్ లైక్ దిస్ అండ్ వీ ఆల్వేస్ టీసీఏ ఇస్ ఆల్వేస్ రెడీ ఫర్ అ గుడ్ కాజ్. అండ్ గుడ్ దట్ మా యాక్టర్స్ అందరూ కూడా యూనో వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ నుంచి ఆ టైం తీసుకుని ఒక 2-3 days వీ ట్రావెలింగ్ అండ్ ప్లేయింగ్, కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ యుఎస్ఏలో ఉన్న మన తెలుగు వాళ్ళు అందరూ వచ్చి తప్పకుండా ఈ మ్యాచ్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సీ ఆల్ ఇన్ హ్యూస్టన్ ఆన్ August 17th. థ్యాంక్ యూ.